సరేనా హ్యాపీ కదా నవ్వు ఇంకా సరేనా నవ్వు చెల్లి పెళ్లి అవుతుంది మాట ఇచ్చా ఏమని చెప్పానో నాలుగు గంటలకు తీసుకొచ్చి ఇస్తాను అన్న వాళ్ళు పొద్దునే నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చారు నేను లాంగ్ చైన్ తీసుకొచ్చాను టైం 3 ఇప్పుడు అన్న ఈ నెక్లెస్ నేను తీసుకునే అనుకున్నారు కొంతమంది నేను నెక్లెస్ తీసుకోలేదని తెచ్చిస్తాను చెప్పినాను తీసుకునే మాట ప్రకారం లాంగ్ చైన్ తెచ్చిచ్చాను నేను రమణారెడ్డి అన్న ఇద్దరం కలిసి తెచ్చిచ్చాము అదే అతనికి ఇచ్చేస్తాను ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ అబ్బాయికి మాట్లాడడానికని చాద కాదు చెల్లెలు పెళ్లి అంటున్నాను నీ చెల్లెలు పెళ్లి జరుగుతుంది సరేనా బాధపడద్దు ఖచ్చితంగా అయ్యో 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 సరేనా అయ్యో అయ్యో నీ పేరు పర్లేదు నీ చెల్లి పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా చెల్లి పెళ్లి జరుగుతుంది ఓకే అందరూ సహాయం చేస్తారు నీ చెల్లి పెళ్లికి నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అదే వస్తువులు ఖచ్చితంగా తీసుకెళ్తావు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరూ సహాయం చేద్దాం ఫ్రెండ్స్ నా వంతు సహాయం చేయడానికి నేను ముందుకు వచ్చాను మీరు కూడా ఖచ్చితంగా సహాయం చేయండి ఎంతో మందికి చేసిన నేను ఇంకోటి ఏదైనా నిజమైతే నేను వస్తాను ఫ్రెండ్స్ ఆపద్దం అయితే నేను రాను ఈ అబ్బాయి గురించి తెలుసుకున్నాను నిజం అనిపించింది వచ్చాను వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సహాయం చేద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ ఇషారాలో అందరినీ అడిగి విచారించాను ఫ్రెండ్స్ అడగండి మీరే అడగండి ఏనా ఆరు నెలల నుంచి తినకుండా కష్టపడి లెక్క దాచిపెట్టుకుని వాళ్ళ చెల్లి పెళ్లి ఉండాలని ఏదో తీసుకున్నాడు కానీ ఇంకా పోయే మూమెంట్ లో అయితే జరిగింది అందరూ కలిసి కొంచెం ఎంతో ఎంతో సహాయం చేస్తే వాళ్ళ చెల్లి పిల్లలకు మనంగా సహాయం చేస్తున్నాను ఖచ్చితంగా సహాయం చేస్తారు మీరు చేస్తే కనుక అన్న జలాల అన్న మీ దగ్గర అడ్రస్ ఇచ్చే కాల్ చేసిన కనుక వచ్చి మీ దగ్గర తీసుకొని కష్టపడి పాప గుడ్డలు ఎత్తా ఓట్లాగా రెయ్యి పైలు కష్టపడి ఇట్లా లైట్ కూడా లేదు నిండా లైట్ గా లేదు ఫ్రెండ్స్ ఇంకోసారి వీడియో పెడతాను ఆ రూమ్ లో అసలు లైట్ గా లేదు పాపం ఎలా ఉన్నాడో ఏమో తెలియదు ఈ నెలదా తీ వచ్చింది ఆరాధన నెల ఒక నెలలకుల్ల 20 రోజు ఇప్పుడు ఊరు బయలుదేరగల హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈ అబ్బాయి గురించి మీకు తెలిసిందే కదా అండి పాపం తను ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు చెల్లెల మ్యారేజ్ గురించి ఏదో తను లాస్ అయ్యాడని చెప్పేసి సో నేను మా కొలీగ్ ఈ అబ్బాయికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అండి సో నేను ఒక టిక్ టాక్ లో వీడియో చూశాను ఒక అతను ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకున్నా అయితే కాల్ చేస్తే నేను వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్పారు నేను ఆయనకి ట్రై చేస్తుంటే నాకు ఆయన కాంటాక్ట్ అవ్వట్లేదు సో దయచేసి మీరు ఎవరికైనా కానీ ఈ అబ్బాయి యొక్క టెలిఫోన్ నెంబర్ కానీ లేకుంటే ఉండే అడ్రస్ కానీ లొకేషన్ కానీ తెలిస్తే దయచేసి షేర్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో అతని నెంబర్ పెట్టండి నేను మా కొలీగ్స్ అతనికి వీలైనంత సహాయం చేయాలనుకుంటున్నాము సో ఎవరికైనా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఆ అబ్బాయి యొక్క కాంటాక్ట్ నెంబర్ కానీ లేకుంటే అడ్రస్ కానీ ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి టేక్ కేర్ ఇంటి మహాలక్ష్మి లేనటువంటి నా తోడబుట్టిన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు స్నేహితులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలన్న ఇక్కడ కనిపిస్తున్నటువంటి తోడబుట్టిన అన్నతమ్ముడి వీడియోస్ శుక్రవారం నుంచి చాలా బాగా వైరల్ అవుతా ఉన్నాయి చెల్లెల కోసము అని చెప్పి నెక్లెస్ తీసుకుని ఉంటే ఎవరో దొంగలించారు అని దొంగలించిన వాడు ఈ రోజు సంతోషంగా ఉండొచ్చు రాబోయే రోజుల్లో ఇంతకు రెండింతలు కష్టాన్ని ఇంతకు రెండింతలు బాధను అనుభవిస్తాడన్న కల్లివల్లి వదిలేయి నీ ఇంటి ఆడబిడ్డ పెళ్లి మా ఇంటి ఆడబిడ్డ పెళ్లితో సమానం నీ సొంత చెల్లి మా సొంత చెల్లితో సమానమన్న ఆ బిడ్డకు మేమంతా తోడుగా ఉన్నాము మేము తలా ఒక చేయేస్తాము మా వైఎస్ఆర్సిపి యువ సైనికులు గల్ఫ్ అండ్ ఇండియా గ్రూప్ తరపు నుంచి మా వంతు వచ్చిన సాయం మేము కూడా అందిస్తామన్న మీలో ఎవరైనా ఈ తమ్ముడికి అందచేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సాయం చేయొచ్చు ఇక్కడ డిస్క్రిప్షన్ లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది లేదంటే అతని ఫోన్ నెంబర్ అయినా డైరెక్ట్ గా నేను ఇస్తాను ఇప్పుడే నేను నెక్లెస్ పోగొట్టుకున్నటువంటి తమ్ముడు రాజు అతనితో నేను మాట్లాడాను అతనికి వచ్చేసి జిలాలి అని ఒక అన్న నెక్లెస్ కొత్త తీపిచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ బ్రదర్ జిలాలి అన్న మీకు ఆ కుటుంబం మా జన్మాంతం రుణపడి ఉంటుందని సగర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఆ తమ్ముడి కోసం నెక్లెస్ కోసం అని మా వైఎస్ఆర్సిపి యువ సైనికులు గల్ఫ్ అండ్ ఇండియా గ్రూప్ వారి చేతికి అందించినటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా ఎంత వచ్చింది అన్నదాన్ని కూడా నేను నెక్స్ట్ కానీ వీడియోలో పెడతాను రేపు కానీ రేపు ఈవినింగ్ కానీ
ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఈ తమ్ముడి చేతికి ఇవ్వాలా లేదంటే కాబోయే పెళ్లి కూతురు ఆ మహాలక్ష్మి చేతికి ఆ మహాలక్ష్మి అకౌంట్లోకి వేయాలా అన్నదాన్ని కూడా నేను ఆలోచన చేసి మేమందరం కూడా ఆలోచన చేసి తర్వాత కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చీర వచ్చేసి ఒక తోడబుట్టి నక్క చెల్లెలమ్మ రిగ్గాల ఉంటుంది. పత్ర శారీ హౌస్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ చెల్లెలకి పెళ్లి ప్రజెంటేషన్గా గిఫ్ట్గా ఇమ్మని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. తమ్ముడు నిన్న మాట ఇచ్చా, ఏమని చెప్పాను, నాలుగు గంటలకు తీసుకొచ్చి ఇస్తాను అన్నా. వాళ్ళు పొద్దున్నే లగ్లీస్ తీసుకొచ్చి ఇచ్చారు, నేను లాంగ్ చైన్ తీసుకొచ్చా. టైం 3 ఇప్పుడు. సరేనా, నా బాధ్యత తీరిపోయింది. ఇతను విధువు చాలా ఆరోపణలు చేశారు, ఇతను దొంగతనం చేశాడని చెప్పాడు. ఇతను ఎవరు నీకు తెలియదు, నువ్వెవరు ఆయనకు తెలియకపోయి నువ్వేందో అన్నిటికీ ఇట్లా గంగిరి దగ్గర తలకాయ చూపుతావు. పిచ్చోడో మంచోడో తెలియదు, ఏడబెట్టుకుంటావు తెలియదు, పోదింకునేవు, పోయేట్లున్న జనాలందరినీ ఏడిపించేవు. మీ చెల్లెలు పెళ్లి, మా చెల్లెలు పెళ్లి అనుకున్నావు, నిన్ను చూసుకుని సపోర్ట్ చేసేది ఒక ఆడబిడ్డ అనేసి నీకు సపోర్ట్ చేసాము. లాంగ్ చైన్ తీసుకొచ్చి ఇచ్చాము, భద్రంగా తీసుకుని ఇంటికి. అందరికీ నమస్కారం, నేను మీ ఎన్టీఆర్ సేవా సమితి కుటుంబ సభ్యుడిని. హాయ్ తమ్ముడా, బాగున్నావా? ఐమ్ సారీ తమ్ముడా, లేట్గా స్పందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక దినారు మనం ఎవరన్నా పాగమొత్తుకుంటే ఉన్న మాటలు ఆలోచన చేస్తాము, ఎక్కడ పెట్టినామా ఎక్కడ పెట్టినామా అని చెప్పి. అటువంటిది 600 దినాలు ఇచ్చి ఆ తమ్ముళ్ళు ఇక్కలేసి కొనుక్కుంటే ఆ తీసిన మహానుభావులు ఎవరో కానీ మీకు పుణ్యం ఉంటుంది, రిస్టన్ చేర్చమని నేనైతే అడగను. కానీ ఇటువంటి దొంగతనం చేసేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం ఇలానే ఉంటుంది. రెండోది తమ్ముడ, ఎన్టీఆర్ సేవా సమితి తరఫున 100 దినాలు ఇస్తామని మన వాళ్ళు వీడియో పెట్టేవన్నారు. నీకు వచ్చే శుక్రవారం రోజు మా ఎన్టీఆర్ సేవా సమితి కుటుంబ సభ్యుల నుంచి మీకు 100 దినాలు అందిస్తాము. కానీ ఒకటి తమ్ముడా, బాధపడి ఇంట్లో వాళ్ళని మాత్రం బాధ పెట్టకాకు. దేవుడు అన్నాడు ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఇంకా 1 గ్రాము 2 గ్రాములు ఎక్కువే కొనుక్కుంటావు. ప్రతి ఒక్క సేవా సంఘాలు కూడా నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి, మనం చేద్దామని. అందరూ నీ కలుపు చేస్తారు, వాళ్ళలో నేను ఒకనిగా ఉంటాను. కానీ బాధ పెట్టి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకాకు. దయచేసి నువ్వు హ్యాపీగా ఉండాలా, ఇంటికి పోయి ఆ చెల్లెలు పెళ్లి లక్షణంగా చేసి చిరునవ్వుతో మళ్ళా తిరిగి కోటికి రావాలని మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ. ఇదిగో సరేనా, హ్యాపీ కదా, నవ్వు ఇంకా సరేనా, నవ్వు. చెల్లి పెళ్లి అవుతుంది సరేనా, చెల్లి పెళ్లి కోసం తీసుకున్నాను అన్నావు కదా, ఇదిగో చెల్లి పెళ్లి కోసము తెచ్చాను. హ్యాపీగా చెల్లి పెళ్లి చెయ్యి, ఇంటికి వెళ్ళు, చెల్లి పెళ్లి చెయ్యి, వీడియో చెయ్యి, నాకు పంపించు. నేను కానీ టిక్ టాక్ లో అందరిని చాలా మంది హెల్ప్ చేశారు, వాళ్ళకి చూపిస్తాను సరేనా. ఎడవద్దు ఇంకా, నవ్వు కొంచెం, నవ్వు నవ్వు సరేనా. ఓకేనా, హ్యాపీ కదా, హ్యాపీ కదా. జల్లా నాన్న గురించి కొందరు కాల్ చేసి చెడ్డగా మాట్లాడినారు. అతన్ని నమ్మద్దు, డబ్బులు తీసుకుంటా అన్నారు. జలాలన్న అతను సొంత డబ్బులతో నక్లేసుకొని నాకు ఎత్తుకొచ్చాడన్న. అన్నా అన్నను నమ్మచ్చు, కానీ హెల్ప్ చేయనన్న, అందరూ కలిసి కాల్ చేయను అన్న. అది నా వీడియో ఆ అన్న చూసి స్పందించి నా చెల్లెలి పెళ్లికి సహాయం చేశాడు జలాలన్న. అవునన్నా, నిన్న నేను కూడా చూసినాను, ఈ పిల్లోడు ఈ రూమ్లో వచ్చి మాట్లాడినాడు. ఫోన్ మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు చెప్పినారు, ఆయన అంతా నమ్మద్దండి, డబ్బులు తినేస్తాడని. నేను కూడా విన్నాను, కానీ ఆయన నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను నా రూమ్లో ఉంటే ఈ పిల్లోడు నాకు ఫోన్ చేసి పిలిపించినాడు, ఆయన నక్లీస్ తీసుకొని వచ్చి ఆ పిల్లోనికి నక్లీస్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు. జలాలన్నా పర్ఫెక్ట్నా, ఏమి ఇబ్బంది లేదు, ఎవరన్నా ఇట్లాంటి ప్రమాదంలో ఎవరన్నా ఏదన్నా పోగొట్టుకున్నా కానీ ఏదన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అతనికి నమ్మి డబ్బులు ఇవ్వండి, ఏం పర్వాలేదు. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం, నమస్తే. నాకు నిన్న కొన్ని కాల్స్ వచ్చాయండి, 7 కాల్స్ వచ్చాయి. నీకు నమ్మి మేము డబ్బులు ఎలా ఇవ్వాలి, నువ్వు అబ్బాయికి ఇస్తావో ఇవ్వవో మాకు నీ మీద అనుమానంగా ఉంది, లేదా నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేదా ఏంటి అని అడిగారు. నాకు నచ్చలేదండి, అందుకోసము నా డబ్బులు పెట్టి తీసుకుని వచ్చానండి. ఈ అబ్బాయి ఏదైతే కోరుతున్నాడో దానికి మించి ఇంకా కమ్మలుగా ఎక్స్ట్రా తీసుకువచ్చాను, ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. జలాలన్న వచ్చాడు, అతని మాట నిలబెట్టుకున్నాడు. నా థ్యాంక్స్ అన్న, 20,000 థ్యాంక్స్ అన్న, 20,000 థ్యాంక్స్ అన్న. జనంలో
మర్చిపోలేదు అన్న. చాలా థ్యాంక్స్ అన్న. హాయ్ అన్న, నిన్న ఒక అతను ఫోన్ చేశాడు, అన్నోన్ నెంబరు. ఆ ఎవరో అతను ఎవరో నాకు తెలీదు. అతను ఒక మాట అన్నాడు, చాలా బాధేసింది అన్న. మీరు ముస్లిము, మీరు కానీ హెల్ప్ చేస్తారా అని అడిగాడు. అన్న మేము ముస్లిమే అన్న, ఎందుకంటే మనం భారతదేశం ఆనాడు ఇబ్బందులు ఉన్నప్పుడు 83% మా ముస్లిమ్స్ యా ప్రాణాలు ఇచ్చారన్న. ఈరోజు నా తెలుగువాడు యా ఇబ్బంది పెడుతుంటే ఇతను ఇబ్బంది పడకూడదు అని చెప్పి అదే ముస్లిం నేను జలాల్ని నేను సాయం చేస్తున్నానన్న. కుల మతాలు తాగొద్దన్న. ఒక్కసారి నా గురించి మీరు తెలుసుకోవాలంటే మీరెవరో నాకు తెలీదు, అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారు. నేను ఒక్కటి చెప్తున్నానన్న, మీ గ్రూప్ వాళ్ళందరూ కలిసి నాకు ఫోన్ చేయండి, నా దగ్గర రండి ఒక్కసారి, ఒకే ఒకసారి నాతో కలిసి ఫోన్ చేయండి, నేనేంటో మీకు తెలుస్తుందన్న. హాయ్ అన్న అందరికీ. అన్న ఇలా మనము సాయం చేయకపోయినా పర్లేదు, కానీ సాయం చేసే వాళ్ళకి మనకు చేతనైతే సాయం చేయాలి, కానీ ఇలా పొడచకూడదన్న. ఎందుకంటే అది ఆ మనిషికి ఎంత బాధగా ఉంటుందో ఆ మనిషికి మాత్రమే తెలుస్తుంది. అందుకోసం నేను అందరికీ చెప్పడం లేదు, కొంతమందికి మాత్రమే. అన్నకు ఫోన్ చేశారంట, ఇలా అన్నారంట, ఇలా మీరు అనకూడదన్న. మరిగా అల్లాది వణకం, యారు ఎదుమే అప్పటిపడి నడిచాదిక, ఇవరు జలాలు లేని ఒన్నీ నడకాది. అల్లా వాయింటి వంది పారు, అవరు వెళ్ళాలా ముస్లిమో ఎంతో అప్పటిలా పిరిచిపోసాదిగా. ఇరుదాలో ఆళ్ళు ఇవ్వడా నల్లాలు ఎంగిన పాత్రల వాయింటి వంది అవరు సొన్న కారీతే వెట్టి పండిటారు జలాలు జై. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ బహుత్ బహుత్ శుక్రియా జలాల్ భాయ్ ఆప్కా జో ఆప్ ఆయే బచ్చా కో నెక్లెస్ ఓ లే లే కే ఆయే ఆప్కే పైసో సే బహుత్ బహుత్ శుక్రియా. ఔర్ జో హై సో ఇన్సాన్ హై యార్ వో భీ ఏక్ ఇన్సాన్ హై అప్నే ఇండియా కా బందా హై. తుమ్ లోగో లో లోగ్ బోల్ రహే కే తుమ్ గలత్ ఆద్మీ హై, తుమ్ ఐసా వైసా బోల్ కే బోల్ రహే, లేకిన్ ఆప్ జో హై ఉస్కీ తక్లీఫ్ దేఖ్ కే ఇధర్ ఆయే, జో భీ కామ్ కియే బహుత్ అచ్చా కరే. అల్హమ్దులిల్లాహ్, అల్లా కా శుక్ర హై ఆప్కో ఐసీ హర్ దువా. జై జలాలన్నా, జై జలాలన్నా, జై జలాలన్నా, జై జలాలన్నా, జై జలాలన్నా.